భారత్ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు బాపట్ల రైలుపేటలో ఏర్పాటు చేసిన భాషిం స్కూల్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ ఆర్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నాశనం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ కార్పొరేట్లకు మాత్రం కొమ్ము కాస్తుందని, బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరు దానికి నిదర్శనమని విమర్శించారు. బాపట్ల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన భాష్యం హైస్కూల్ ఎటువంటి అనుమతులు లేకుండా గత 3 నెలలుగా క్లాసులు నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాల భవనం ఇప్పటికీ కూడా నిర్మాణ పనులు ఒక పక్క జరుగుతున్నా ఎటువంటి వసతులు లేకుండా 250 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారని, వీరికి రేపల్లె చీరాల భాష్యం స్కూల్స్ లో అడ్మిషన్స్ అయి ఉన్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలను సందర్శించి అనుమతులు లేవని, విద్యాశాఖ అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఈఓ, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ ఎవరూ కూడా పాఠశాల వద్దకు రాకుండా ఈరోజు సెలవులో ఉన్నామని ఎస్ఎఫ్ఐ నాయకులతో ఫోన్లో మాట్లాడారని తెలియజేశారు. మొదటిగా డిఈఓతో ఫోన్లో మాట్లాడినప్పుడు తను మరొక చోట విధుల్లో ఉన్నానని, ఎంఈఓని పంపిస్తున్నట్టు సమాధానం ఇచ్చారని, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఈఓని సంప్రదిస్తే నేను సెలవులో ఉన్నట్టు చెప్పారని, ఈ విధంగా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే విద్యాశాఖ అధికారులపై విచారణ చేపట్టాలని, భాష్యం హైస్కూల్ను మూసివేసి వారి జీవితాలకు వారి చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, సుధీర్, కార్తిక్, నరేష్ పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో విద్యా హక్కు చట్టం వైలేషన్ జరుగుతున్నా సరే అది జిల్లా విద్యాశాఖ అధికారులు నమ్మక నిరీక్షణలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎస్ఎఫ్ఐగా ఈ విషయాల పట్ల జిల్లా అధికారులకు తెలియజేసినా సరే ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. వీటి పట్ల ఎస్ఎఫ్ఐ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. బాపట్ల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి భాష్యం స్కూలు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నా ఇక్కడ ఎటువంటి ఉత్తర్వులు లేకుండా కేవలం ఓపెనింగ్ పర్మిషన్తో క్లాసు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా సరే జిల్లా అధికారులు ఈ పాఠశాలలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే విజిట్ చేయకుండా క్లాసులు జరుగుతున్న విధానాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. విద్యా చట్టాన్ని ప్రకారం స్కూల్స్లో అన్ని వసతులు కల్పించి తర్వాతే రికగ్నిషన్ ఇచ్చి క్లాసులు రన్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాపట్ల రైల్పేటలో ఉన్నటువంటి భాషన్ స్కూలు బాపట్లలో ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి అనుమతులు ప్రభుత్వం నుంచి లేవు. గత 3 నెలల నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పాఠశాలని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి ఈ స్కూల్ని మూసేసిన తర్వాత కూడా మళ్ళీ క్లాసులు ప్రారంభించి 250 మంది విద్యార్థులతో అడ్మిషన్ చేయించి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ బిల్డింగ్కి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా పూర్తిగా పనులు కాకముందే ఈరోజు అధికారులు ఈ విషయం పట్ల నమ్మక నిరూపించినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, డిపిడిఓ గారికి ఫోన్ చేసి మీరు ఇక్కడికి రండి, స్కూలు గుర్తింపు లేకుండా నడుస్తూ ఉంది, మీరు పర్మిషన్ ఇచ్చారా లేదని మేము ప్రశ్నిస్తూ ఉంటే మేము వస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా అధికారులు రాకపోవడం మాకు ఈ విషయం కనుక చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విధమైనటువంటి మార్పులు కనుక ఈ అధికారులు సరి చేసుకోకుంటే ఈ భాష్యం పాఠశాల రికగ్నిషన్ వచ్చేంత వరకు కూడా మూసివేయకుంటే మాత్రం ఎస్ఎఫ్ఐగా మేము చూస్తూ ఊరుకోము, ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా అధికారులకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.